అదేం లేదు చెప్పురా. ఏం లేదన్న, అది పొలం కాడి పోయేద్దాంతో. ఎందుకురా, అక్కడేం పని? మా పెద్దమ్మ వాళ్ళు నిన్న నాటి పెట్టారు అన్న, ఇక కొంగలత్తలేవో చూసిరమ్మన్నది. సరేరా పోదాం, బండి తీసుకొస్తా. షాప్లకు సామాన్ తెమ్మని చెప్పబట్టి 3 రోజులు అవుతుంది. రేపు పోతా ఎల్లుండి పోతా అని అవడ్తి. అది అర్జెంటు పని కాదు, కానీ పొలం కాడికి ఒకటే అర్జెంటు పని. అయ్యే నువ్వకత్తందా కూరకత్తందా ఈ తిరుగుడు. పోయేటోనికి సిగ్గు లేకపోయినా కానీ తీసుకుపోయేటోనికన్నా సిగ్గు ఉండాలి. అయినా ఊరి మీద ఎవ్వరు ఖాళీ లేనట్టు నా మొగని తీసుకుపోయటానికే వచ్చిండు. ఆయన విలుసుడు ఈయన బోవుడు మంచిగా తయారయ్యారు తిరగటానికి. పోయాసతి అన్న, ఇక పని ఉన్నట్టున్నా. సాయ్ చెప్పురా, గోదావరి కానీ పోదాం వస్తావా? ఎందుకు? రేపు నా బర్త్డే ఉన్నది. అయితే డాడీ డబ్బులు ఇచ్చిండు బట్టలు కొనుక్కొని. మంచిగా షాపింగ్ చేద్దాం బారా. ఒక 5 నిమిషాలు ఆగు, స్నానం చేశాక వెళ్దాం. స్నానం ఎందుకు, ముఖం కడుక్కొని రారా. సరే ఆగు. గాడిద లెక్కల పెరిగిండు, బర్త్డేకు బట్టలు కొనుక్కొని రాగాట. అయినా ఏమని బట్టలు ఆడు కొనుక్కోవాలా కానీ మధ్యలో తోకెందుకు. రేపు పెళ్ళాన్ని చూడబోతే కూడా వెంబడి తీసుకుపోతాడు కావచ్చు. కరెంటు బిల్లు కట్టిరమ్మని చెప్పి 5 రోజులు అవుతుంది, దానికి మాత్రం టైం లేదు. అయినా పోయేటోనికి సిగ్గు లేకపోయినా కానీ తీసుకుపోయేటోనికన్నా సిగ్గుండద్దా. బువ్వ కత్తందా కూర కత్తందా ఈ తిరుగుడు. అయినా ఊరి మీద ఎవరు ఖాళీ లేనట్టు నా మొగనే తీసుకుపోయడానికి వచ్చిండు. ఇంకా స్నానం చేసుడు కూడా అద్దట, ముఖం కడుక్కొని రా అంటాడు. ఆడేమో తూకుల పడద్దాడు, నా మొగడేమో పకిరొని లెక్కలు పోవాలి. ఆగి నాని వాడు ఇంకిక్కడే ఉన్నాడే, వింట ఫీల్ అవుతాడే. ఆగి ప్లీజ్. సాయి చెప్పు, ఏం సంగతి? ఒక పని మీద వచ్చిన. ఏం పని? మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి ఉంది, ఒక్కనే వెళ్ళాలని లేదు. నువ్వు ఫ్రీగా ఉంటే అత్తవేమోనని. పెళ్ళ? సరే వెళ్దాం. సరే మరి 1 గంటలో వస్తా, నువ్వు రెడీ అయి ఉండు. పెట్రోల్ తీసుకురమ్మని ఎంతసేపటి నుండి చెప్తున్నా, పెట్రోల్ మొత్తమే అయిపోయింది. గిరాకీ వస్తే ఎట్లా? ఇవన్నీ విడిచిపెట్టి పెళ్లిలకు తయారవుతున్నావా? అంత సంబరం అవుతుందా? ఆయనకేంది, పెళ్లికి తీసుకుపోతాడు, పోయినాక వాళ్ళ ఫ్రెండ్స్ తోడు కలిసి ఉంటాడు, నిన్ను ఒక కుర్చీలో కూర్చోబెడతాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నువ్వు పిచ్చో లెక్కలు అందరి ముఖాలు చూసుకుంటూ ఉంటావు. వచ్చిన వాళ్ళు చుట్టాలు వీడెవడు ఫ్రీగా తినడానికి వచ్చాడు అనుకుంటారు, అప్పుడు మంచిగా ఉంటుందా నీకు? పోయేటోనికి సిగ్గు లేకపోయినా కానీ తీసుకుపోయేటోనికి కన్నా సిగ్గు ఉండాలి. బువ్వ కత్తందా కూర కత్తందా ఈ తిరుగుడు. అయినా ఊరి మీద ఎవ్వరు ఖాళీ లేనట్టు నా మొగని తీసుకుపోయేటానికే వచ్చిండు. నాని చేతన్ గడు వస్తున్నాడు, ఏటో తీసుకెళ్తా అంటాడు. నువ్వు తిట్టు వాడిని, నన్ను కలిపి తిట్టు. ఏదో ఇంట్లో షాప్ పెట్టుకుని ఉంటే ఖాళీగా ఉన్నానని ప్రతి ఒక్కడు అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. మళ్ళీ నన్ను ఎప్పుడు అనకుండా మాట్లాడు. నాని సాయన వస్తున్నాడు, ఎక్కడికో రడయ్య వస్తున్నాడు, ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తా అంటాడు. నువ్వు అందుకో, లేకపోతే పెట్రోల్ బొక్క అడిషనల్గా డబ్బు కూడా ఖర్చు అవుతుంది, గుర్తుపెట్టు ఓకేనా? నాని శశ్వంత్ వస్తున్నాడు చూడు, ఎటైనా పోదామంటే నేను ఓకే అని అంట, కానీ నువ్వు ఏదో పని ఉందని మనకు తెలిసేలాగా మాట్లాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోకి 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి.